ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చీరాల పట్టణంలో టీడీపీలో రెండో వర్గాన్ని పోలీసులు అరెస్ట్ చేయడానికి నిరసనగా 18వ తేదీ సాయంత్రం జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. గడియార స్తంభం సెంటర్ లో ర్యాలీ చేశారు. తాము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కనీసం ఎన్టీఆర్ వర్ధంతి జరుపుకునేందుకు కూడా పోలీసులు అనుమతించకపోవడాన్ని ఖండించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, టీడీపీ నాయకులు సజ్జా వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ పృథ్వీ అరుణ, ఎంపీపీ గవిని శ్రీనివాసరావు, సర్పంచ్ బట్ట అనంతలక్ష్మి, ఎంపీటీసీలు కట్ట గంగయ్య, మాజీ ఎంపీటీసీలు పృథ్వీ ధనుంజయ, పృథ్వీ వెంకటేశ్వర్లు, టీడీపీ జిల్లా కార్యదర్శి బట్ట లీలానంద ప్రసాద్ పాల్గొన్నారు. ఎక్కువగా 120,000 మంది ఓటర్సమే చేనేతలు ఉన్నాం, యాదవులు ఉన్నాం, బీసీలు ఉన్నాం, మైనార్టీలు ఉన్నాం. జై హో బీసీ అంటే బీసీలు కాపాడుతూ పార్టీ ఇదేనా అని మేము ఉంటున్నాం. మేమేం కోరికలు కోరుకోవాలి మిమ్మల్ని అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి 23 సంవత్సరాలు చేస్తున్నాం. ఈ రోజున నందమూరి తారక రామారావు గారికి మరి పూలమాల వేసి అన్నదానం చేస్తూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా మమ్మల్ని జడ్పీటీసీని, సర్పంచ్ని, మహిళలను కూడా చూడకుండా అరెస్ట్ చేసి ఈడ్చుకుని వెళ్ళి లాక్ వచ్చి పూలమాల వేయకుండా చేశారని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రోజు అన్నగారు వర్ధంతి కూడా జరుపుకోనియకుండా మరి పోలీసు యంత్రాంగం కానీ పోలీసు అందరూ కూడా మమ్మల్ని కట్టుదిట్టం చేసి 12 గంటలైనా కూడా ఒక పూలమాలలు వేసి దీనికి మేము నోచుకోలేదు అన్నగారికి అని చెప్పి అందరికి మనవి చేస్తున్నాను. అన్నగారు బీసీల బడుగు బలహీన వర్గాల కోసం ఇంత పాటుపడిన వాళ్ళ దీని కూడా కాకుండా కనీసం అన్నగారికి పూలమాల వేసే అదృష్టం కూడా మాకు లేదా? ఇది నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలము, పార్టీ ప్రజా ప్రతినిధులము అందరం కూడా ఉన్నా కూడా ఏమాత్రం కూడా కనికరం లేకుండా ఇక్కడ పోలీసు వ్యవస్థ అలా కఠినంగా వ్యవహరిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు నారా చంద్రబాబు నాయుడు ఇది చాలా గుర్తించాల్సింది. ఇది ఇలా చేయడం కూడా బీసీలను అవమానపరిచినట్టే, బీసీలను అవమానపరిచిన విధంగా